ఉద్యమ సాక్షులు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఆనాడు మనం సిద్ధాంతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, కులం ఆనాటి మన అందరి సంబంధం తెలంగాణ తల్లిని విముక్తి చేసే ఒక గొప్ప కర్తవ్యంగా ఉన్నవాళ్ళం. మూడు తరాలుగా ఇడ్లీ సాంబార్ గోడల నుంచి మొదలుపెట్టి మా ఉద్యోగాలు మాకే కావాలని 1969 నుంచి మొదలుపెట్టి ఈ దఫా ఉద్యమం రెండు ఉద్యమాలు ఆనాడు సంపూర్ణ విజయం సాధించకపోవచ్చు, కానీ ఆనాటి ఉద్యమానికి కమిట్మెంట్ ఉంది, తెగువ ఉంది, త్యాగం ఉంది. ఇడ్లీ సాంబార్ గోదా ఉద్యమంలో అనేక మంది ముక్కుపచ్చని ముద్దుబిడ్డలు తుపాకీ తూటాలకు వాళ్ళ రక్తాన్ని తెలంగాణ మట్టికి తలిపి తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిని, తెలంగాణ పెద్ద కర్తవ్యాన్ని నిర్దేశించిండు ఆనాడు. 69 ఉద్యమంలో కూడా అనేక మంది ముక్కుపచ్చని ముద్దుబిడ్డలు, అది ఎక్కువ సంవత్సరం జరగకపోవచ్చు కాక, కానీ అనేక మంది ముక్కుపచ్చని ముద్దుబిడ్డలు వందల సంఖ్యలో అమరత్వం పొంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నడికీ ఆగదని, ఆపగలిగే శక్తి ఎవరికి లేదని, ఏనాటికైనా ఈ రాష్ట్రం విడిపోవలసినటువంటి ఆ కర్తవ్యాన్ని మనం ఉద్దేశించి అనుభవాన్ని గమనం తీసుకొని ఈసారి ఉద్యమం నవ్వాలి నివ్వాలనే పద్ధతిలో, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు కానీ పద్ధతిలో ఎట్లా మనం అందరం ఒకటే ఉద్యమాన్ని నడిపినాము. నాకు తెలిసి ఇంత ఎమోషనల్ మూమెంట్ని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇవాళ హింసకు ఆస్కారం ఎక్కువ లేకుండా అక్కడక్కడ కొన్ని దొరినప్పటికి కూడా ఒక మానుకోట కావచ్చు, ఒక మిలియన్ మార్చ్ కావచ్చు, ఒక సాగర హారం కావచ్చు, ఇలాంటి ఉన్నప్పటికి కూడా ఎమోషన్ అయినటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని అర్పించే క్రమంలో
వాళ్ళు పెట్టిన ఉత్తరాలు, అది ఆదిరెడ్డి కావచ్చు, తొలి అమరుడు, ఇవాళ మన చారి శ్రీకాంత్ చారి కావచ్చు, పోలీస్ కృష్ణయ్య కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఎందరో మంది ఆనాటి మన బిడ్డలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఉత్తరాలు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి కనిపింపు కలిగే పద్ధతిలో, మీరు ఆలోచన చేయలేనటువంటి పద్ధతిలో వాళ్ళందరూ కూడా ప్రాణ త్యాగం చేసి ఇవాళ మనం త్యాగం చేసే వాళ్ళు కొంతమంది అయితే ప్రాణత్యాగం, వేలాది మంది, వేలాది మంది, లక్షల మంది విద్యార్థులు మాత్రం ఒక 4-5 సంవత్సరాల కాలం పాటు 2009లో మళ్ళీ 2009 వరకు ఒక పద్ధతి అయితే 2009-2014 వరకు మరో పద్ధతిలో అనేక మంది చదువు లేరు, కాలేజీ పోయే పరిస్థితి లేరు, అనేక మంది చైతన్యవంతులు గ్రామాలలో రోడ్లు చవరిస్తారు వచ్చి రోడ్ల మీదకి వచ్చి అది వంట బాధితులు కావచ్చు, అది బంధువులు కావచ్చు, ఏ రూపంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఒక మాట చెప్పాలంటే పొద్దున పోయిందంటే మనిషి రాత్రి దాకా మళ్ళీ గదే పని తప్ప వ్యవసాయాన్ని పట్టించుకోలే, బిజినెస్ పట్టించుకోలే, చాలామంది వాలంటీర్గా ఉద్యోగాలు రాజీనామా చేసిండ్రు, విద్యార్థులు అయితే తరగతులు లేవు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు, బతుకుదరువు లేవు, జీవనం లేదు, కుటుంబాలు లేవు.